డీటెయిల్స్ చూస్తే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వ వ్యవహారం. రాజధానుల మార్పుడుపై ఇంకా కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలోనే విశాఖలో గెస్ట్ హౌస్ల కోసం పాకులాడుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ప్రాచీన తొట్లకొండకు చెందిన స్థలంలో నిర్మాణాలు నిషిద్దమని గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలున్నా వాటిని కూడా బేఖాతరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులపై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ప్రభుత్వం మొండిగా మరాడుగు వేసింది. కాపులపాడలో గ్రేహౌండ్స్ కొండపై తాను అనుకున్నట్లే 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు కార్యాలయాలు తరలించాలన్న అంశంపై స్టేటస్ కో నడుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లినా బెడిసికొట్టడంతో మరింత మొండితనం పెరిగింది. స్టేటస్ కో అమల్లో ఉన్నప్పటికీ ఈ నెల 16న రహస్యంగా ఆ స్థలంలో భూమి పూజ కూడా చేసింది. చిక్కుముడులు వీడకుండానే తాజాగా 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబర్ 1353 జారీ చేసింది. జిల్లా కలెక్టర్కు ఆ భూమిపై పొజిషన్ కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలివ్వడం ఇప్పుడు రాజకీయ మేధావి వర్గాలతో పాటు న్యాయ నిపుణుల్లో చర్చకు దారితీసింది. భీమిలి మండలం కాపులుప్పాడులో సర్వే నెంబర్ 3862లో 300 ఎకరాలు గతంలో గ్రేహౌండ్స్ కు కేటాయించారు. అదే స్థలంలో ఇప్పుడు 30 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఈ స్థలం 314 పాత సర్వే నెంబర్కు చెందింది. సర్వే నెంబర్లు మార్చి తొట్లకొండకు చెందిన రక్షిత ప్రాంతాన్ని కుదించే ప్రయత్నాలు జరిగాయనే వాదన కూడా ఉంది. సర్వే నెంబర్ 314 కింద ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టు ఆర్డర్ ఉంది. బౌద్ధ కాలం నాటి పురావస్తు ఆధారాలు ఆనవాళ్లు కలిగిన 314 సర్వే నెంబర్ స్థలం రక్షిత ప్రాంతంగా గుర్తించారు. తొట్లకొండకు చెందిన ప్రదేశంలో తవ్వకాలు నిర్మాణాలు అభివృద్ధి పనులు ఏమాత్రం చేపట్టరాదని కోర్టు 2016లోనే డైరెక్షన్ ఇచ్చింది. మే 20, 1978లో విడుదల చేసిన జీవో నెంబర్ 627 ప్రకారం తొట్లకొండను ప్రొటెక్టెడ్ సైట్గా గుర్తించారు. పాత సర్వే నెంబర్ 314 చెందిన 3300 ఎకరాల స్థలాన్ని తొట్లకొండకు చెందిన ప్రదేశంగా ఆర్కియాలజికల్ చట్టం ప్రకారం నిర్ధారించారు. అదే స్థలంలో ఇప్పుడు అతిథి గృహం కోసం ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే ఇది ముమ్మాటికి కోర్టు ఉల్లంఘనే అవుతుందని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇటీవలే ముఖ్య కార్యదర్శి నీలం సహానికి లేఖ కూడా రాశారు. ఆ లేఖతో పాటు 2 కోర్టు ఆర్డర్లను జతపరుస్తూ సిఎస్ కు పంపించారు. సిఏ నెంబర్ 2431/2006లో 2012 జనవరి 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం గనక ముందుకు వెళితే అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 173/2016లో 2016 నవంబర్ 16 నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఉన్నాయి. బుద్ధిస్టు మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వ దూకుడుపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం రాజధానిగా ప్రకటించిన తర్వాత తొట్లకొండ మీద ఫస్ట్ మీరు లుక్ పడింది. ఆ చూపు కరెక్ట్ అయిన చూపు కాదు సార్ ముఖ్యమంత్రి గారు. అది ప్రాచీనమైనటువంటి క్రీస్తు పూర్వం హీనయానం ఉన్నటువంటి ప్రాంతంలో కట్టినటువంటి బుద్ధిస్టు మాన్యుమెంటులో పేరున్నది, గొప్పమైన చరిత్ర కలిగినది తొట్లకొండ. ఆ తొట్లకొండ ఆనుకొని మీరు గెస్ట్ హౌస్ని కడుతున్నారంటే మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా చారిత్రక కట్టలేనటువంటి వాటిని మీరు పరిశీలించి వాటిని రాబోయే తరాలకి ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా మీరు పెడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలు స్పష్టంగా చెబుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. తొట్లకొండ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, ఇక్కడి మంత్రులు గతంలో ఇచ్చిన హామీలు పక్కనే ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోయాయని, ప్రాచీన బౌద్ధ సంపదను కాపాడాలన్న చిత్తశుద్ధి ఆశయం పాలకులకు లేదని తాజా జీవోతో తేలిపోయింది.